వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి బుకింగ్ బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మనకిప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా కాబట్టి మ్యాంగోస్ దొరుకుతాయి మామిడికాయ రోటి పచ్చడి మనము మామిడికాయ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో వేసి దంచితే చాలా టేస్ట్ వస్తుంది మీరు ఎంతమంది ఈ మామిడికాయ పచ్చడి టేస్ట్ చూసినారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇందులోకి కావలసినది కల్లుప్పు మనకు సాల్ట్ కంటే కల్లుప్పు చాలా మంచిది నల్ల నువ్వులు చాలామంది మామిడికాయ పచ్చడిలో నల్ల నువ్వులు వేసుకుంటారు దానివల్ల మామిడికాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయలు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ పచ్చడికి ఎక్కువగా పుల్లటి మామిడికాయలు తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా కరెక్ట్గా పోపేసి పెట్టుకుంటే మనకి దగ్గర దగ్గర వన్ వీక్ పైన నిల్వ ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు తెల్లగడ్డలు కారం పొడి ఇవన్నీ కావాలి ఇక మనం స్టార్ట్ చేసేస్తాం ఫస్ట్ రోడ్లో మామిడికాయ ముక్కలని నెమ్మదిగా దంచుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇప్పుడే ఉప్పు ఏమీ వే వేయకండి వేస్తే నీరు వస్తుంది నీరు రావడం వల్ల మనం మన పైన మామిడికాయ ముక్కలలోంచి వాటర్ వచ్చి మన కళ్ళల్లో పడుతుంది అందుకని దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచాలి తర్వాత తెల్లగొడ్డలు ఉల్లిపాయలు వేసి అవి మెరిగిన తర్వాత కారం పొడి వేయాలి కారం పొడి కొంచెం ఎక్కువే వేయండి ఎందుకంటే ఆ కారము ఆ పులుపుకి అది సరిపోతుంది కొంచెం మోడే పచ్చడి స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది నెమ్మదిగా దంచుకోవాలి మనం రోట్లో ఇది మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే మనకి ఆ ముక్క అనేది నోటికి తగిలి చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయ పచ్చడి ఈ రోజు కంటే నెక్స్ట్ డేకి ఊరి ఇంకా సూపర్గా ఉంటుంది అండి మొత్తం ఇలా మీరు ఇంకా కావాలంటే ఇంకా మెత్తగైనా దంచుకోండి ఇప్పుడు మనము మెదిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము దీని తర్వాత మనం పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ను ఒకసారి టచ్ చేయండి దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇప్పుడు మనం అంతా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత నువ్వుల పొడి మనం వేసుకోలేదు కదండి దాన్ని మిక్సీ వేసుకున్న ఇలాగైనా దీంట్లో అయినా వేసుకుని దంచుకోవచ్చు లేదంటే అది పూర్తి పౌడర్ కాదని చెప్పే అవ్వదేమో అనేసి మేము కేసి మిక్సీకి వేసిన తర్వాత పౌడర్స్ ఇట్లా వేసామండి కలిపాము తర్వాత మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్ దానివల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత పోపులో మనం పచ్చడిని వేసేసుకుందాం మామిడితే పచ్చడి రెడీ అయిపోయింది ఆయిల్ తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్